Welcome back to Bablu's Kitchen. Eros manam cheyaboye recipe Pav Bhaji. Pav Bhaji Maharashtra special snack. Chala tasty ga untundi. Manam iro simple method tho ela prepare cheskolo chuddam. Kavalsina ingredients: 1 cup batani, 1 cup cauliflower, 1 cup alugaddalu, 4 ullipayalu, 1 cup kottimira, 4 tomatoes puree chesindi. Allam vellulli paste, 1 nimmakaya, 1/2 cup ullipayalu, pav bhaji masala. Pav bhaji masala chala simple andi, nenu description lo rasthanu ela cheyalo. Homemade aithene best manaku, bayata konde dantlo chemicals untayi. Butter, pav. Munduga manamu cooker lo aalugaddalu, cauliflower, batani మెత్తగా ఉడికించుకోవాలి. మన కూరగాయలన్నీ ఉడికాయండి. ఇలాంటిది ఒక తీసుకొని మెత్తగా ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా మ్యాష్ అయిపోయాయి ఇవన్నీ, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మెయిన్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బటర్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద చేసుకుంటే బాగా వేగుతాయి. సాల్ట్ వేసేసుకొని తగినంత ఒకసారి కలుపుకొని తర్వాత పక్కన మనం మ్యాష్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి. ఇందులోకి కారం పసుపు వేసుకోవాలి తగినంత. కారం కొద్దిగా తక్కువ వేసుకుంటే మేలు, ఎందుకంటే పావ్ బాజీ మసాలాలో కారం ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు ఇందులోకి ఉడకడం స్టార్ట్ అయింది కదా, టమాటా ప్యూరీ కూడా వేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడకనించాలి. మన బాజీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో లాస్ట్ లో మనము
పావ్ బాజీ మసాలా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మన బాజీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పావ్ని బట్టర్లో కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక అందుకు మనం బట్టర్ వేసుకోవాలి. అయినాక మనం పావ్ని వేపుకోవాలి. మన పావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హాట్గా సర్వ్ చేసుకుందాం. వేడివేడి పావ్ బాజీ రెడీ. చాలా టేస్టీ అయిన పావ్ బాజీ, తప్పకుండా ట్రై చేయండి. మా ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.